కర్నూలు జిల్లా కోసిగిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక మాస ముగింపు పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 2 రోజుల నుంచి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఉదయం నుంచే స్వామివారికి మంగళహారతి, పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుడికల్లు తిమ్మయ్య, పరుసయ్య, నరసింహులు, గోరకల్లి ఈరేస్, ఉప్పరి ఈరేస్ పలువురు పాల్గొన్నారు. అక్కడ గుడి నిర్మించుకొని ఇప్పుడు 12 సంతలుగా వస్తుంది. ఊరి పెద్దలు అక్కడ మేము చందాలు వేసుకొని కలిసి వసిపేట, బళ్ళారి, కార్నూరు ఇట్లా పోయి చందాలతో మేము గుడి నిర్మించుకున్నాము. ఊరి పెద్దలు కూడా సహకరించినారు. తిక్కారెడ్డి కూడా 100 రూపాయలు ఇచ్చినాడు అప్పుడు గుడి కట్టేటప్పుడు. బాలనగర్ ఇండియాలో 150 సెంటీ సిమెంట్ ఇచ్చినారు. సర్పంచ్ ముత్తిరెడ్డి గారు కూడా 100 రూపాయలు 116 రూపాయలు విరాళం ఇచ్చినాడు. మా గేమ్ అంతా ఇంటికి గడప గడపగా 501 చేసుకుని మేము కొత్తగా ఈ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఇప్పటికీ 6 సంతలతో ఉంది మేము అన్నదాన కార్యక్రమం జరుపుకునేదానికి. కార్తీక మాసం లాస్ట్ ఎండింగ్లో అమావాస పాడ్యమ రోజు ఈ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. పెద్దతో ఆంజనేయ స్వామి దేవాలయం సహకరించిన పెద్దలందరికీ మా భగవంతుని కృపకు ఎప్పటికీ ఉంటుంది.